Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జంపింగ్ జపాంగులు టీడీపీలో చేరిన ఈ 23 మందిని ఓసారి చూడండి. రాజకీయాల్లోకి రావడం, జెండా పట్టుకోవడం, పార్టీల్లో చేరిపోవడం ఈనాటి రోజుల్లో తేలికే కావచ్చు. కొంత డబ్బు మరికొంత పలుకుబడి ఉంటే సరిపోతుంది. కానీ ఒక నాయకుడిగా ఎదిగేందుకు ఈ రెండు మాత్రమే సరిపోవు. ప్రజల అభిమానం చూరగొనాలి. వరుస విజయాలు దక్కించుకుని ప్రజలతో జేజేలు కొట్టించుకున్న నాయకులు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ వారు డబ్బును పలుకుబడిని మాత్రమే కాదు, ప్రజలను నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో చాలామంది నాయకులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం వారు ఒక నాయకుడిగా ఎలా ఉండాలో ఉండకపోవడమే, ఎలా వ్యవహరించాలో అలా చేయలేకపోవడమే. ఇది అక్షర సత్యం. 2014 ఎన్నికలలో గెలిచిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని టీడీపీలో చేరారు. వీరే కాదు, ఇతర పార్టీల నుంచి కూడా నాయకులు జంప్ చేశారు. అయితే వీరిలో కేవలం ఒక్కరిని మాత్రమే ప్రజలు ఆదరించారు. మిగిలిన 22 మందిని ప్రజలు తిరస్కరించారు. అయితే 3.5 ఏళ్ల కాలం గడిచిపోయింది. వారేమైనా పుంజుకున్నారా? ప్రజలు వారిని ఆదరించేందుకు రెడీగా ఉన్నారా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి కారణం వారిని ప్రజలు ఇప్పటికీ జంప్ జిలానీలుగానే చూస్తున్నారు. మరోవైపు ఏ పార్టీ కోసం వారు బయటకు వచ్చారో ఆ పార్టీలోనూ చిన్న చూపుగానే మిగిలిపోయారు. సో ఇతమిత్తంగా తేలింది ఏంటంటే, రాజకీయాలలో నాయకులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ నేతలను చూస్తే ఇట్టే అర్థం కావడమే. అంతేకాదు, ప్రతి విషయంలోనూ అనేక లోపాలున్నాయి. అందుకే ప్రజలు వీరిని ఇప్పటికీ దూరం పెడుతూనే ఉన్నారు. భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇప్పుడు వెలివేయబడినట్లుగా మారిపోయారు. మరి రాబోయే తరాలైనా వీరి నుంచి గుణపాఠం నేర్చుకుంటాయా లేదా చూడాలి.